చంద్రబాబు అక్రమ అరెస్టుని ఖండిస్తూ మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో కామాక్షి నగర్లో క్యాండిల్ ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆనం కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్రబాబుకి అండగా నిలిచారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీడీపీ నాయకులు ఆనం రంగమయ్యరెడ్డిలు మీడియాతో మాట్లాడారు. దుర్మార్గుడు, దుష్టుడు అయిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబుది ముమ్మాటికి అక్రమ అరెస్టేనన్నారు. ఆయన అక్రమ అరెస్టుని నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు చంద్రబాబుకి అండగా నిలుస్తున్నారని తెలిపారు. చంద్రబాబు విడుదలయ్యే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈరోజు గాంధీ జయంతి రోజైనటువంటి ఈరోజు సాయంత్రం కామాక్షి నగర్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక కుటుంబాల వాళ్ళు మా కుటుంబ సభ్యులతోటి కలిసి అలాగే ఆత్మకూరు నెల్లూరు పరిధిలో ఉన్నటువంటి అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు మేరకు సాయంత్రం క్యాండిల్ ప్రదర్శన చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు క్యాండిల్ ప్రదర్శన ఇవాళ ఉదయం నుంచి అన్ని ప్రాంతాల్లో నిరసన దీక్ష చేశారు. నిరసన దీక్ష తర్వాత సాయంత్రం 7 గంటలకి క్యాండిల్ ప్రదర్శన కావాలి, దీన్ని మనమంతా చేయాలని ఒక నిర్దేశించుకున్నాం. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఇక్కడ స్థానిక మహిళలు, తెలుగుదేశం పార్టీ మహిళలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ విజయవంతంగా చేసుకుంటూ ఉన్నాం. ఈ మొత్తం కార్యక్రమం ఇవాళ ఒక దుర్మార్గుడు పరిపాలనలో, ఒక దుర్మార్గుడు దుష్టుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి, అలాగే ఒక 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకి నిరసనగా ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇన్ని రోజులైంది ఆయన్ని రిమాండ్కు పంపించి, ఇప్పుడు ఒక్కటే అందరినీ అడిగేది, సమాజమే ఇవాళ గొంతెత్తి అడుగుతుంది. మేమేదో పార్టీ వాళ్ళం మాట్లాడడం కాదు, తెలుగు వాళ్ళందరూ ఏకమై విదేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ ఏ రూల్ ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేశారు, ఏ సెక్షన్ల ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్లో పేరు లేదు, మీరు చేసినటువంటి రిమాండ్లో సాక్ష్యాధారాలని 24 రోజులైనా ఇప్పటికి ఒక్క సాక్ష్యాధారాన్ని చూపించలేకపోయారు. ఇన్ని రోజులు 73-74 సంవత్సరాలు కలిగినటువంటి ఒక వ్యక్తిని మీరు ఇవాళ రిమాండ్ ఖైదీగా పెట్టి ఆయన్ని హింసించడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఒకసారి ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. 24 రోజుల తర్వాత కూడా ఎఫ్ఐఆర్లో పేరు లేనటువంటి వ్యక్తి తర్వాత ఎఫ్ఐఆర్లో 37వ పేరుగా చేర్చి ఇవాళకి ఆయన మీద ఒక చిన్న సాక్ష్యాధారాన్ని చూపించకుండా ఇంకా రిమాండ్లో ఉంచారని అంటే ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఎక్కడైనా ఉంటుందా ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఇవాళ ప్రజల నుంచే ఒక ఉద్వేగభరితమైనటువంటి ఉద్యమం మొదలవుతుంది. ఇవాళ దీక్షలకి వేలాదిగా లక్షలాదిగా దేశ విదేశాల్లో ఉన్న మహిళలు, యువత కదలి నడుస్తుంది. క్యాండిల్ కార్యక్రమం పెడితే దానికి కూడా వేలాదిగా లక్షలాదిగా ఇవాళ దేశ విదేశాల్లో ఉన్నటువంటి యువత ముందుకొచ్చి కదం తొక్కుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు కోసం. ఇన్ని లక్షల మందికి, ఇన్ని వేల మందికి, ఇన్ని దేశాల్లో, ఇన్ని రాష్ట్రాల్లో అందరికీ తెలిసినటువంటి వాస్తవాన్ని ఈ చెవిటి ప్రభుత్వం, ఈ గుడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కనిపించడం లేదా వినిపించడం లేదా అని అడుగుతున్నాను. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఇవాళ? చీమ చుట్టుకుమన్నా ఈ దేశంలో మేమున్నామంట ముందుకొచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు ఈ అక్రమాన్ని, అన్యాయాన్ని అడ్డుకోలేకపోతున్నాయని అడుగుతున్నాం. కాబట్టి
ఇవాళ మనకు ఉన్నటువంటి ఆధారమంతా ఒకటే రాజ్యాంగ విలువల్ని కాపాడుతుంది భారతదేశ రాజ్యాంగం ఎంతో ఔన్నత్యంతో ప్రతి ఒక్కరిని సమానంగా హక్కుని చేర్చుకుంటుంది ఆ రాజ్యాంగం నుంచి వచ్చిన చట్టాలే ఇవాళ చంద్రబాబు నాయుడికి శ్రీరామ రక్షక తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాయి అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో అందరం కలిసి ఈనాడు ఉద్యమంలో ముందుకు పాల్గొంటూ ఉన్నాం కాబట్టి ఇవాళ దేశ విదేశాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి అభిమానులు గాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని ఎంటి రామారావు గారు మరి నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు అందరూ కలిసి ఇవాళ చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో మీరందరూ ఇంకా ఉప్పొంగే విధంగా ఇది ఇంకా ఉప్పెనలాగా ముందుకెళ్ళే విధంగా చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి తప్పుడు కేసులు పూర్తిగా ఎత్తివేసే వరకు కూడా మన ఉద్యమం కొనసాగాలి మీరందరూ సహకరించాలి తప్పనిసరిగా ఇప్పటివరకు మీరు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం భారత ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే పరిస్థితులు ఏర్పడ్డాయి ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ఏకమై చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని ఖండిస్తూ ఉన్నాయి కానీ ఈ చెవిటి ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రం చెవుడు చూపు రెండూ లేకుండా పనిచేస్తూ ఉంది కాబట్టి ఇటువంటి అక్రమ మార్గాల్లో పరిపాలన చేసేవాళ్ళు దుర్మార్గపు పరిపాలన ద్వారా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఈ రాష్ట్రంలో దోపిడీ చేయడానికి తాము ఇంకా ముందుకు పోవాలి ఇంకా కొద్ది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా ఈ పోరాటం కొనసాగాలి అని చెప్పి మీ అందరికి కూడా మనవి చేస్తాము మీ అందరి ఆశీస్సులు మీ అందరి సహకారం మీ అందరి సంఘీభావం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి భువనేశ్వర్ గారికి బ్రహ్మణి గారికి తెలుగుదేశం యావత్ పార్టీకి తోడుగా నిలవాలని చెప్పి కోరుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా అక్కజెల్లెళ్ళందరికీ నా తోబుట్టువులకు సోదరులకు అలాగే కార్యకర్తలకు తోటి స్నేహితులకు నాయకులకు అందరికీ పేరు పేరున మీడియా మిత్రులతోటి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను ధన్యవాదాలు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తులతో ఈరోజు గాంధీ గారి జయంతి సందర్భంగా అందరూ మౌన దీక్షగా వ్రతించి ఈరోజు నిరసన కార్యక్రమం తలపెట్టడం కూడా జరిగింది మనం ఒకసారి చూసినట్లయితే ఈరోజు జరిగేటటువంటి పరిస్థితి గాంధీకి గాడ్సేకి మధ్య యుద్ధంలాగా తయారైంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రభుత్వ పరిస్థితి అని చెప్పి కూడా అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఈరోజు కేవలం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద మహానాయకులే చంద్రబాబు నాయుడు వైపు చూస్తున్నారు ఏంది అన్యాయం అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో ఒక్క మాజీ ముఖ్యమంత్రిని కూడా ఇలా లోపలే పెట్టినటువంటి సందర్భాలు లేవు కేవలం ఈరోజు రాష్ట్రాన్ని బాగుపరచాలని తన విజన్తో తను ఎంతోమంది ఉపాధికి కల్పించాలని చెప్పే ఆలోచనలతో రాజధానే లేనటువంటి మన రాష్ట్రాన్ని చక్కదిద్ది ముందుకు తీసుకుపోదామని చెప్పే ఆలోచనతో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు 2014లోనే పునాది వేశాడో ఈరోజు ఆ పునాదులు సైతం ఈరోజు పిక్కిలించి వేసి అభివృద్ధి జరగాల్సినటువంటి రాష్ట్రాన్ని రాజధానే లేకుండా మూడు రాజధానులు అని చెప్పి మభ్యపెట్టి ప్రజలందరినీ దృష్టి మళ్లించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి సైకో పాలన ప్రతి ఒక్క ప్రభుత్వ ఎవ్రీ సిటిజన్ ప్రతి సిటిజన్ కూడా మహిళలతో సైతం విద్యార్థులతో సైతం యువకులతో సైతం అందరూ కూడా వ్యతిరేకించి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించుదామా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకుందామా అనేటటువంటి ఎదురు చూసేటటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది అని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు కాబట్టి ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తేనే ఇంత లావున నిరసన జ్వాలలు మన రాష్ట్రమే కాదు మన పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో అభివృద్ధి అనేది ఏమని ఎలా మొదలైందనేది తెలంగాణలో ఉంటున్నటువంటి ప్రతి బిడ్డను అడిగినా చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఆ హైటెక్ సిటీలో వేసినటువంటి పునాదే ఈరోజు హైదరాబాదులో ఉంటున్నటువంటి అభివృద్ధి కానీ హైదరాబాదు ఈరోజు అభివృద్ధి పదంలో మన భారతదేశంలోనే ముందుకు వెళుతుంది అంటే ఇది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆలోచన అని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు
मरी దానికి దీటుగా మన ఆంధ్రప్రదేశ్ ని తయారు చేసి అమరావతిని క్యాపిటల్ గా ముందుకు తీసుకొని వెళ్దాం అనేటటువంటి ఆలోచన చేయడమే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి తప్పైపోయింది ఆ తప్పుని చూపించి లేనిపోని అక్రమ కేసులతో సైకో జగన్ అనేటటువంటి ఇప్పుడు పాలిస్తున్నటువంటి పరిపాలకుడు తీసుకొని వెళ్లి లోపల వేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా అడుగుతున్నాం కేవలం మేం హెచ్చరిస్తున్నాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేవలం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తేనే ఈ విధంగా నిరసనల జ్వాలలు రేకెత్తాయి రేపు గాని లోకేష్ బాబు గారు గాని లోకేష్ బాబు గారిని గాని లోపల గాని వేస్తే యువత చేసేటటువంటి ఆ యొక్క దాడి గాని ఆ యొక్క నిరసనలు గాని చూసి ఇప్పుడు ఉంటున్నటువంటి ప్రభుత్వం తట్టుకునే పరిస్థితి ఉందా అని చెప్పి మేము ఈ రోజు ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రోజు మీరు పోలీస్ చేతిలో ఉంది ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉంది అధికారుల చేతిలో ఉన్నారు అని చెప్పి పబ్బం గడిపి అందర్నీ భయపెట్టి ముందుకు వెళ్ళొచ్చు కానీ ప్రతి సామాన్యుడు ఈ రోజు ప్రతి మహిళ ఈ రోజు ప్రతి యువకులు ఈ రోజు ప్రతి విద్యార్థి ఈ రోజు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ రాక్షస పాలన పారదర్లు పంపించి మళ్ళీ చంద్రబాబు నాయుడిని తెచ్చుకుందామా అని చెప్పి ఆలోచనలో ఉన్నారు అనే ఒక నీతిని మీరు మర్చిపోతున్నారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి నాయకులకి మనవి చేసుకుంటూ రాబోయేటటువంటి కాలంలో ఇప్పటికైనా యుద్ధం అనేది ఇద్దరి పక్షాన ఒక యుద్ధ నీతితో ముందుకు వెళ్ళాలి కానీ ఈ విధంగా అక్రమంగా కేసులు బనాయించి యుద్ధంలో గెలవాలనుకుంటే అది మీ మూర్ఖత్వమే అని చెప్పి కూడా అందరికీ కూడా మనవి చేసుకుంటూ చివరిగా సైకిల్ రావాలి సైకో పోవాలి వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం ఫోన్ 1800102334